ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ బొంగూర్ బెంగుళూరు అడ్మిషన్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888 అందరికీ నమస్తే అండి రాష్ట్రపతి ఎన్నికలకు నగారం మోగింది దాదాపుగా రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ గారి పదవీకాలం జూలై 24వ తేదీతో ముగియబోతోంది सो आ तर्वात राष्ट्रपति एवरनेदि तेलाल्सि सो राष्ट्रपति एन्निकलकु संबंधिंचिन षेड्यूल निन्न प्रकटिंचारु आ षेड्यूल प्रकारं जून 15వ तेदीन नोटिफिकेशन जारी अवुद्दि नामिनेषन्लकु चिवरि तेदी जून 29వ तेदी वरकु नामिनेषन्लु वेसुकोवच्चु नामिनेषन्ल परिशीलन जून 30వ तेदी उपसंहरणकु जूलै 2వ तेदी वरकु नामिनेषन्ल उपसंहरण गडुवु ओटिंग जूलै 18వ तेदीन जरगबोतोंदि राष्ट्रपति एन्निकलकु संबंधिंचि ओटिंग ఓట్ల లెక్కింపు జూలై 21వ తేదీన జరగబోతోంది రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించేది జూలై 24 లేదా 25వ తేదీన అన్నమాట సో మొత్తం మీద రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 1086431 ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలే ఓట్లు వేస్తారు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159 అంటే దాదాపుగా 27825 ఓట్లు ఉన్నట్టు వైసీపీకి తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు కాబట్టి 15708 ఓట్లు ఉన్నట్టు సో ప్రస్తుతానికి బీజేపీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం బీజేపీకి మద్దతుగా అనుకూలంగా బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ సంఖ్యతో పాటు బీజేపీకి అనుబంధంగా ఎన్డీఏలోనే ఉన్న కొన్ని పార్టీలు ఉన్నాయి సో బీహార్ జెడియు తీసుకున్న అలాగే ఈ తమిళనాడులో ఉన్న అన్నా డిఎంకే తీసుకున్న అలాగే ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారు కూడా ఆల్మోస్ట్ బీజేపీకి అనుకూలంగానే ఓటేస్తారు సో బిజుదల్ సో ఓవరాల్ గా ఎన్డీఏకు అనుకూలంగా దాదాపుగా ఒక 13000 ఓట్లు మాత్రమే తక్కువ ఉన్నాయి అంటే మనం చెప్పుకోవాలంటే 1086000 లో వీళ్ళకి సగం ఓట్లు కావాలి అంటే 543000 ఓట్లు కావాలి సుమారుగా అందులో బీజేపీకి అనుకూలంగా ఆల్మోస్ట్ సగం ఓట్లు 50% ఓట్లు అయితే ఉన్నాయి వాళ్ళకి కేవలం వాళ్ళకున్న బలం మొత్తం చూసుకుంటే ఒక 13000 ఓట్లు మాత్రమే తగ్గాయి బీజేపీకి ఇప్పుడు ఉన్న బలం ప్రకారం 13000 ఓట్లు మాత్రమే తగ్గాయి సరే ఒకవేళ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేస్తే ఎవరైనా ఓటింగ్ కు గైర్హాజరు అయితే చాలా మంది జరుగుద్ది కదా సో ఒక 5-6000 ఓట్లు అవసరం ఎక్స్ట్రా అవసరం అవుతాయి సో ఒక 20000 ఓట్లు రఫ్గా మనం లెక్కేసుకోవచ్చు అంటే బీజేపీకి 20000 ఓట్లు కావాలి ఆ 20000 మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తే ఆ 27000 ఉన్నాయి కాబట్టి ఈజీగానే అయిపోద్ది కానీ ఇక్కడ మెలిక ఏంటంటే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తేలల కేవలం వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రపతి అవకాశం ఉంది అనేది ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ ఏంటంటే మన భారతదేశంలో మొదటి ముగ్గురు ఉపరాష్ట్రపతులకి కూడా రాష్ట్రపతులుగా ప్రమోషన్ దక్కింది ఆ తర్వాత ముగ్గురికి ప్రమోషన్ దక్కలేదు రాష్ట్రపతులు అవ్వలేదు ఉపరాష్ట్రపతులుగానే ఉండిపోయారు ఆ తర్వాత ముగ్గురికి మళ్ళీ రాష్ట్రపతులుగా ప్రమోషన్ దక్కింది ఆ తర్వాత ముగ్గురికి దక్కల సో ఇప్పుడు వెంకయ్య నాయుడు గారికి దక్కే అవకాశం ఉంది ఒక ముగ్గురు అయిపోయారు ఈ 4వ వ్యక్తి కాబట్టి ఆ సెంటిమెంట్ వర్క్ అంటే ఒక చిన్న లాజిక్ ఒక చిన్న సెంటిమెంట్ మాత్రమే అది వర్కౌట్ అయితే వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది కానీ ఎస్టీల్లో ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యత్వం ఎవరికి ఇవ్వలేదంట మన దేశ చరిత్రలో ఎస్టీలు ఎవరికి రాజ్యసభగా అవకాశం రాల సో అందుకే ఎస్టీల్లో జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది మర్ము అలాగే ప్రెజెంట్ గవర్నర్ అనుసూయ ఉయాక్ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి రాష్ట్రపతి అవకాశం ఉంది ఎస్టీలకి ఇవ్వాలి అనుకుంటే వీళ్ళిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఫస్ట్ ప్రయారిటీ లేదు భారతదేశంలో ముస్లింస్ పట్ల దాడులు జరుగుతున్నాయి ముస్లింస్ పట్ల అంత ఐక్యత లేదు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వచ్చిన తర్వాత
ముస్లింస్ కాస్త అభద్రతా భావంతో బతుకుతున్నారు అనే భావన ఇతర దేశాల్లో ఉంది. అలాగే బీజేపీకి ముస్లిం ఓట్స్ దూరంగానే ఉన్నాయి. సో అందుకే ఇటీవల మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు బీజేపీ నేతలు. సో అందుకే ఇప్పుడు అరబిక్ దేశాలతో మన దేశానికి సంబంధాలు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా డేంజర్ జోన్ లోకి వెళ్ళాయి. సో దాన్ని చక్కదిద్దుకోవాలంటే ఇండియాలో ముస్లింస్ కి అభద్రతా భావం కాదు, సేఫ్, వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం, వాళ్ళదే ఈ దేశం, వాళ్ళకు ఈ దేశంలో సమాన స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులు ఉన్నాయి అని బీజేపీ నిరూపించాలి. అలాగే ముస్లింస్ ఓట్లు కూడా తమకు రాబెట్టుకోవాలి అంటే ముస్లింస్ కి ఎవరికైనా ఈసారి అవకాశం ఇచ్చే పరిశీలనలో కూడా ఉంది. సో అదే జరిగితే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అని బీజేపీ సీనియర్ నాయకులు, ఆయనకు అవకాశం ఉంది. లేదా కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఈయనకైనా అవకాశం ఉందంట. వీళ్ళిద్దరిలో ఎవరికోవాలకి అవకాశం ఉంది అంటున్నారు. సో ఇది కాకపోతే మహిళలకు ఇవ్వాలి అనుకుంటే, మహిళలకు ఇచ్చే అవకాశం ఉంటే తెలంగాణ గవర్నర్ తమిళసై గారి పేరు బాగా పరిశీలనలో ఉంది. తెలంగాణ గవర్నర్ తమిళసై గారి పేరు పరిశీలనలో ఉంది. అలాగే నిర్మలా సీతారామన్ గారి పేరు కూడా పరిశీలనలో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి, సో ఆమె కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థిక శాస్త్రాన్ని బాగా అన్వయించుకున్నారు, దేశవ్యాప్తంగా రాజకీయాల మీద అవగాహన ఉంది, మొదటి నుంచి బీజేపీ వాది. కాబట్టి మహిళలకు ఇవ్వాలి అనుకుంటే వీళ్ళిద్దరికి ఇస్తారు, ఎస్టీస్కి ఇవ్వాలి అనుకుంటే వీళ్ళిద్దరికి ఇస్తారు, ముస్లింస్కి ఇవ్వాలంటే వాళ్ళిద్దరికి ఇస్తారు. లేని పక్షంలో వెంకయ్య నాయుడు గారికి ఇవ్వాలి, ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఒకసారి కంక్లూజన్ చూద్దాం. వెంకయ్య నాయుడు గారికి ప్లస్ ఏంటి మైనస్లు ఏంటి అనేది చూద్దాం. ప్లస్లకు వచ్చేసరికి సీనియారిటీ ప్లస్ నిజాయితీ. ఆయన 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఆయన 1978లో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు వెంకయ్య నాయుడు గారు. అంత సీనియర్. సో 44 ఏళ్ల రాజకీయ అనుభవంలో పార్టీ మారిన చరిత్ర లేదు. మొదటి నుంచి కూడా మొదట జనతా పార్టీ, ఆ తర్వాత బీజేపీ. బీజేపీ ఆవిర్భావం తర్వాత నుంచి బీజేపీలోనే ఉన్నాడు ఆయన, పార్టీ మారల. పైగా జాతీయ స్థాయిలో మంచి పేరుంది, పరిచయాలు ఉన్నాయి. ఆయన బీజేపీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు, అలాగే 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత చాలా పదవులు నిర్వర్తించారు బీజేపీకి సంబంధించి, చాలా కీలకమైన పదవులు నిర్వర్తించారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉపరాష్ట్రపతిగా కూడా ఉన్నారు. అలాగే బహుళ భాషా ప్రజాజ్ఞారి, అంటే అనేక భాషలు మాట్లాడగలరు ఆయన. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్, దాదాపుగా ఆయన మన భారతీయ భాషల్లోనే 10 భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. అంత తెలివితేటలు ఉన్నాయి, అంత మాటకారి, అంత చమత్కారి, అంత తెలివైన వాళ్ళు. అందులోకి అన్ని పార్టీలతో కూడా స్నేహబంధం ఉంది, ఏ పార్టీతో కూడా శత్రుత్వం లేదు. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైసీపీతో కూడా వెంకయ్య నాయుడు గారికి శత్రుత్వం లేదు. కాకపోతే వైసీపీ మాత్రమే అతన్ని వ్యతిరేకిస్తుంది బికాజ్ ఆఫ్ హిజ్ కమ్యూనిటీ, కానీ ఆయన ఇప్పుడు కమ్యూనిటీని చూడలేదు. సో అన్ని పార్టీలతోనూ స్నేహబంధం ఉంది, అదే ఆయనకు ప్లస్. శత్రువులు లేరు, మంచి పేరు ఉంది, అదొక ప్లస్ అన్నమాట. సో ఓవరాల్గా వెంకయ్య నాయుడు గారికి చూసుకుంటే పరిచయాలున్నాయి, జాతీయ స్థాయిలో పేరుంది, వివాదాలు లేవు, నిజాయితీ ఉంది, అవినీతి మార్గాలు లేవు, అనుభవం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి ఏంటి లేదు అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, వైసీపీ ఆయనకు గనక మా రాష్ట్రపతి పదవి ఇస్తే మేము సహకరించము అని చెప్తోంది. సో ఆ ఒక్కటి పెద్ద మెలిక. అదే జరిగితే బీజేపీకి చిక్కే, వైసీపీ సహకారం లేకపోతే బీజేపీ గట్టెక్కడం కష్టమే. చెప్పుకున్నాం కదా ఇందాక దాదాపుగా 20,000 ఓట్లు బీజేపీకి అవసరం ఉంది అని, అంటే వైసీపీ ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పుకున్నాం కదా. సో అందుకే వైసీపీ మద్దతు ఇవ్వాలంటే ఎవరు అయితే బాగుంటుందో వాళ్ళకి, ఎస్టీలకు ఇస్తే వైసీపీ మద్దతు ఇస్తుంది, ఎస్సీలకు ఇస్తే వైసీపీ మద్దతు ఇస్తుంది, లేదా ఇంకెవరికైనా మహిళలకు ఇస్తే మద్దతు ఇస్తుంది. కానీ వెంకయ్య నాయుడు గారికి రాజ్యసభ రాష్ట్రపతి ఇస్తామంటే మాత్రం మేము సపోర్ట్ చెయ్యము అని ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక సమాచారం. అయితే ఆ విషయంలో ఇంకా కంక్లూజన్ రాలా. సో రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేది ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ వెంకయ్య నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా లేదా, లేదు నేను ఒప్పుకోను అన్నా సరే కుదరదు, నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా నువ్వు ఒప్పుకొని తీరాల్సిందంటే ఒప్పుకోవాలి, ఎందుకంటే మన దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి, మా చాలా లోపాలు, చాలా కేసులు ఉన్నాయి కాబట్టి తప్పదు. సో అయితే
బీజేపీలో ప్రస్తుతానికి నరేంద్ర మోదీ గారు అమిత్ షా వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు ఎవరిని రాష్ట్రపతిగా ప్రకటించాలి అనేది. కొంచెం టైం పడుతుంది ఎవరికి ఇస్తారు అనేది. అయితే ఇదే సమయంలో ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, అలాగే ఇతర లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా విపక్షాల తరపున ఒక రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంట. సో చాలా టఫ్ ఎలక్షన్ జరగబోతుంది. వైసీపీ లాంటి పార్టీలు అలాగే జేడీయూ అంటే అలాగా ఇది బీజేపీతో కూటమేలే. సో కొన్ని పార్టీలు ఎటువైపు ఉంటారో చూసుకొని దాన్ని బట్టి తక్కడ దూగబోతుంది. ఇంకా చివరగా నితీష్ కుమార్ గారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. అంటే బీజేపీ సీఎం, బీహార్ సీఎంగా ఎవరికైనా బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే నితీష్ కుమార్ గారికి ఆల్రెడీ ఆయన సీఎంగా 2-3 సార్లు చేశాడు కాబట్టి రాష్ట్రపతి అవకాశం ఇస్తే బాగుంటుంది అనే వాదన కూడా బీజేపీలో ఉందంట. సో ఓవరాల్గా ఇది రాష్ట్రపతికి సంబంధించి ఒక వ్యవహారం.